ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. ఆ జరిగిన విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా జరిగింది, అసలు ఇక్కడ ఏ విధంగా వచ్చారు, వాళ్ళు పరిస్థితి ఏందనేది అసలు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. నేను క్రేన్ కాన్ అన్న ట్రైన్ కాడికి నేను చెప్తా ప్రస్తుతం మనం సంఘటన జరిగిన మండల ఎంపీపీ గారు ఉన్న సహాయ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మేడం, సహాయ చర్యలు ఏ విధంగా కార్లో ఎంత ఎక్కడెక్కడ ప్రస్తుతం మన బాధితుల కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది తెలుసుకుందాం. చెప్పండి. రిటర్న్ అవుతున్నారు, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ నుంచి వాళ్ళు తొలగి పెట్టాలి. వచ్చి చూస్తే మళ్ళీ అయితే ఈ విషయం మీకు చెప్పండి. మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి మార్నింగ్ బాధ్యతలు సంతోషం. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ ఈసీఆర్ సహాయ చర్యలు ఏ విధంగా చూసినప్పుడు నేను రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారు? మా సిక్స్ మెంబర్స్ ఉన్నారు. ఇంటి కార్డు చెప్పి రాలేదా? పెళ్ళని చెప్పారు అంతే. నా పేరు అని చెప్పి ట్రైన్ దగ్గర ఉన్నాను. ట్రైన్ దగ్గర ఐడియా హాస్పిటల్గా కాలేజ్ బాధ్యతల యొక్క పరిస్థితి. నైట్ నిన్న సాయంత్రం జరిగిన సంఘటన ఇంకా సహాయ చర్యలు ముమ్మరంగానే సాగుతున్నాయి. కాకపోతే ఇంకా అందులో ఉన్న కారుని బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అధికారులు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కెమెరామెన్ సాయితో ఎస్ 90 న్యూస్ అంటే ఎందుకు వచ్చారు? పెళ్ళికి మ్యారేజ్కి వచ్చారు. అలా స్టాఫ్లో వాడుతూ చూస్తుంటే వచ్చాను. మ్యారేజ్కి వచ్చారు. వచ్చాను 11 మంది దాకా ఉంటారు. 11 మంది ఒక కార్ కారు ఒక కార్ ఐదు మంది ఉన్నాయి. తెలియదు
బాధ్యతలు ఇక్కడ మీకు ఏ విధంగా సహాయం చేయాలి చూస్తున్నాను స్టార్ట్ చేసి దొరుకుతుంది నాలుగు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళు చెబుతున్నారు చేస్తున్నారు తప్ప అది ఎక్కడ అయిందని కరెక్ట్గా మరి ఇప్పుడు లాస్ట్ కెమెరా పెట్టిన తర్వాత అప్పుడు గుర్తున్నాను దొరికిన తర్వాత కూడా మరి అది లిఫ్ట్ చేయడానికి మరి సరైన సహకారం ఉందా లేదని మనకు తెలియదు కానీ అది లిఫ్ట్ చేసినప్పుడు మాత్రం ట్రైన్ దానికి కారుకున్న బోర్ పైన ఉన్న నడుపు తీరు చూసి నాకు చెప్పాను నాకు తెలియదు నేనైతే చూస్తున్నాను ఎందుకంటే కొద్ది రాత్రి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అందరూ చూస్తున్నారు జనాలు చూస్తున్నారు జనాలు కూడా తెలుసు ఊళ్ళో కూడా తెలుసు అందరూ తెలుసుకోవచ్చు మేము పైన తెలుసుకోవాలి అది వాళ్ళ పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళంతా సహకరించి తొందర చేసి పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంకా సాయంకాలం వర్షం వస్తే అందరూ కలుపుతుంది వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు అంతా చిన్న పిల్లలు ఉన్నారు అంటే మాకు చేతి చూస్తున్నారు కదా మళ్ళీ తొందర చేసి పని చేస్తే మాకు కూడా అవకాశం ఇదండి బాధ్యతల ఆవేదన. ఇక్కడ సహాయ చర్యలు కూడా ముమ్మరంగా సాగట్లేదని చెప్తున్నారు. వీళ్ళు నైట్ తెల్లవారుజామున 4 గంటలకే వచ్చారు కానీ వీళ్ళకి అనుకున్న సదుపాయాలు లేవని చెప్తున్నారు. ఇప్పుడు బాధిత కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఉదయం నిన్న సాయంత్రం నైట్ తెల్లవారుజామున 2 గంటలకు వచ్చారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో వాళ్ళ మాటలు ఒక్కలు కలిపి ఏం చేస్తారు చెప్పి ఇద్దరు మీకు సిలిండర్ ఉంటే దోపడి పెట్టి ఏమన్నా చేయాలి. నాగేష్ ఆర్ నాగేష్ ఆయన జే నాగేష్ కంపెనీ ఆసుపత్రిలో టెక్నీషియన్ రాత్రి తోడు దాంట్లో వాళ్ళకి ఏమవుతారు కనుక్కో సహచర్యలు చాలా దారుణంగా చేస్తుంది మాకు ఉప్పరికి ఏర్పాటు కాదు. వాటర్ కూడా వాటర్ కూడా తెచ్చుకోవాలంటే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వాటర్ కూడా పొద్దున పోయి తీసుకోవాలి.